గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. సర్వసాధారణంగా మన ఇంటి పక్కన పెరిగే మొక్కల్లో ఇది కూడా ఒకటి. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి క్రోమోనెల్లా ఓడోరేటా. క్రోమోనెల్లా ఓడోరేటా ఇది ఆస్టరేసి ఫ్యామిలీకి సంబంధించింది. మన భాషలో మనం గాజాకు అని, అలాగే క్రిస్మస్ బుస్ అని, అలాగే డెవిల్ వీడ్ అని, సైమ్ వీడ్ అని, బేబీ టీ అని ఇలా రకరకాలుగా పిలుస్తుంటాం. ఇది 2 నుండి 3 మీటర్స్ వరకు పెరుగుతుంది. దీన్ని కానీ మనం టచ్ చేస్తే ఆ పైన లీవ్స్ ఏవైనా ఉన్నట్టు, హెయిరీ కలర్లో హెయిర్స్ ఉండేటట్లు మనకు కనబడుతుంది. అలాగే లీవ్స్ అనేవి ఆపోజిట్గా ఉంటాయి. ఒక లీఫ్కి ఒక పత్రానికి ఇంకొక పత్రం ఆపోజిట్లో రావటం మనం చూస్తాం. అలాగే ఈ లీవ్స్ని కానీ ఈ పత్రాలను కానీ మనం బాగా క్రష్ చేస్తే దాని నుండి ఒక రసం వస్తుంది. అది గాయాలను మాన్పటానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే స్మెల్లీగా ఉంటుంది. అలాగే పింక్ కలర్లో, అలాగే వైట్ కలర్లో ఫ్లవర్స్ కూడా ఈ మొక్కకు మనం చూస్తాం. అలాగే ఇది ముఖ్యంగా ఇది 10 నుండి 40 ఫ్లవర్స్ వరకు ఒకే దగ్గర గుత్తులా రావటం కూడా మనం గమనిస్తాం. దీని సీడ్స్ని కానీ మనం గమనిస్తే ఒక మొక్క అనేది తన జీవితకాలంలో 80,000 నుండి 1,00,000 వరకు సీడ్స్ని ఉత్పత్తి చేస్తుంది, విత్తనాలను. అలాగే ఈ సీడ్స్ ఉత్పత్తి అవ్వాలంటే వెలుగు అనేది తప్పనిసరిగా అవసరం. అలాగే ఫేవరబుల్ కండిషన్స్ ఉండేటప్పుడు ఒక రోజులోనే 3 సెంటీమీటర్ల వరకు ఈ ప్లాంట్ అనేది పెరుగుతుంది. అయితే దీని విష పదార్థాలు ఏంటి అంటే, ముఖ్యంగా నైట్రేట్స్ ఎక్కువగా ఉండటం వలన విషంగా మారుతుంది ఈ ప్లాంట్ అనేది. అలాగే ఎలర్జీస్ రావటానికి, అలాగే పిల్లులు చచ్చిపోవటానికి కావలసిన విషాన్ని కూడా ఈ లీవ్స్ ద్వారా వస్తుంది. అలాగే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, హ్యూమన్ కిడ్నీస్ పాడవటానికి కూడా ఈ ప్లాంట్ అనేది కారణమే. దీని నుండి వచ్చే పోలైన్ గ్రెయిన్స్ అనేవి హ్యూమన్లో కిడ్నీస్ ఫెయిల్ అవ్వటానికి దారితీస్తాయి. అలాగే ముఖ్యంగా దీని ఉపయోగాలు ఏమిటి అంటే, అమెరికాలో దీన్ని స్పిరిచువల్ ప్లాంట్ అంటారు. అలాగే మస్కిటోస్ని రాకుండా చేసేది కూడా ఇదే. అలాగే కఫానికి, దగ్గుకి, టానిక్కి కూడా దీన్ని వాడతారు, దీని రసాన్ని వాడతారు. అలాగే బర్న్స్ని, స్కిన్స్ని, స్కిన్ డిసీజెస్ని, అలాగే ఎలర్జీస్ని తగ్గించడానికి కూడా దీన్ని వాడతాం. అలాగే మనకు తెలిసిందే ఎల్లోపతి హోమియోపతిలో మెడిసిన్గా వాడతారు, ట్రెడిషనల్ మెడిసిన్గా. ఎక్స్పెషల్లీ మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే, ప్రథమ చికిత్సా పత్రాలు అని కూడా వీటిని అంటారు. ఎందుకు అంటే, ఏదైనా గాయం తగిలేటప్పుడు ఈ క్రోమోనెల్లా ఓడోరేటా ఆకును బాగా మనం రంగదీసి, లేదా బాగా దీన్ని క్రష్ చేసి వచ్చిన రసాన్ని కానీ గాయాలపైన వేస్తే వేగంగా మానటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీంట్లో యాంటీబయాటిక్, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది ఈరోజు మనం నేర్చుకున్న ప్లాంట్. దీని పేరు వచ్చి క్రోమోనెల్లా ఓడోరేటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.